మన్యంలో బాక్సైడ్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లుగా టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతినివ్వలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందు టీడీపీ మైండ్ గేములు పనిచేయవన్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మాజీలు భూ కబ్జాలకు పాల్పడి వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేము చేయని పనులు కూడా చేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదో మళ్ళీ బాక్సర్కి పర్మిషన్ ఇస్తారని ఏజెన్సీలో ఆనాడు జగన్మోహన్ గారు చెప్పారు. బాక్సర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఇవ్వని చెప్పారు. ఇలాగా మేము చెప్పనే కూడా చెప్పినట్టు లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు చేయటం, అలాగే మరి ఇళ్ళ విషయం కూడా మీరు చూశారు 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇళ్ళు ఏవవుతున్నాయో అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పారు. ఎక్కడక్కడ వాటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది డీడీ కట్టారు, ఆ డీడీలు కూడా డబ్బులు వాపస్మని చెప్పారు, వాపసు ఇస్తారు. అలాగే కొంతమంది 50,000 రూపాయలు కట్టారు, కొంతమంది 100,000 రూపాయలు కట్టారు 340 SFT కి 433 SFT కి. వాటికి కూడా మనం 50,000 రూపాయలు కట్టినాటికి 25,000 తీసుకుంటున్నాం, ఆ 25,000 రూపాయలు బ్యాక్ డీడీ ఇవ్వటం జరుగుతుంది. 100,000 రూపాయలు కట్టినాటికి 50,000 రూపాయలు ఇవ్వటం, 50,000 తీసుకోవడం జరుగుతుంది, 50,000 బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఒక సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఎలాంటి వివక్షత ఎలాంటి అవినీతి లేనటువంటి పరిపాలన అందజేయాలి. రెండోదేమో ఎక్కడ కూడా